తెలంగాణ రాష్ట్ర గౌడ గీత కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలోని బస్ డిపో చౌరస్తా నుండి పాదయాత్రగా వెళ్లి తమ హక్కులకై పోరాటం చేస్తూ ప్రభుత్వ హామీలను వెంటనే నెరవేర్చాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం పట్టణంలోని కీర్తి ఫంక్షనల్ నందు భారీ సభ ఏర్పాటు చేసి గౌడ కులస్తులందరితో తెలంగాణ గౌడ గీత కార్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్నం తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జి కాసారపు మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు గీత కార్మిక వృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా గీత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి కాసారం మల్లేశం గౌడ్ గారికి అదే విధంగా నా రేణుక మాత బిడ్డలందరికీ కూడా పేరు పేరిట నమస్కారాలు తెలుపుకుంటూ సోదరులారా, ఏ పార్టీని గాని ఏ వర్గాన్ని గాని నేను కించపరచడం లేదు. నా గౌడ సోదరుల కోసం, నా హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడుతున్నటువంటి ఏదైనా కార్యక్రమం నిర్వహించుకుంటే మిట్టిపల్లి పక్షాన ఖచ్చితంగా నేను ముంగట ఉంటానని, అదే విధంగా నా గౌడ జాతి కులస్తులందరికీ ఈ వేదిక ద్వారా నా పేరు సుఖేందర్ గౌడ్, మిట్టిపల్లి మున్సిపాలిటీ పరిధిలో 4వ సారి కౌన్సిలర్ గా ఉన్న అన్నదారా. ఎందుకు చెప్తున్నానంటే నా జాతి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నా గ్రామ 35 సుమారుగా నా గౌడ సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కానీ నా 73 గ్రామంలో ఇద్దరే సర్పంచ్ ఉన్నారు. ఒకటి తుకారాం గౌడ్ గారు, ఒక సంతకాలపల్లి గౌడ్ గారు. అంటే నా జాతి, నా కులం ఎంత ఎందుకు పోతున్నదో దీని ద్వారా అర్థమవుతున్నది. రాజకీయాల కోసం మనం ఎందరమో ఎన్నో పనులు అనుభవించి కొందరి స్వార్థ రాజకీయాల కోసం మనల్ని వాడుకుంటున్నారు తప్ప ఒక మీరెందుకు నా గడికి పూజ పెడుతున్నా, సిటీ కేసులు పెడుతున్నారు, చేస్తాను మాటించిన.